ఇప్పుడు టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది. ఒకేసారి రాకెట్ ద్వారా వందల ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టగలరు. అయితే ఇంత అభివృద్ధి సాధించిన మానవ మేధస్సుకు అంతుచిక్కని విషయాలు చాలానే ఉన్నాయని అంటున్నారు మేధావులు. వాటిలో కొన్నింటిని చూస్తే, కొన్ని వేల సంవత్సరాల క్రితం నిర్మించిన అద్భుత కట్టడాలను, వారి ఇంజనీరింగ్ నైపుణ్యాలను చూస్తే నేటి శాస్త్రవేత్తలకే అంతుచిక్కని ప్రశ్నలు ఎన్నో. ఇలాంటి నిర్మాణాలు మానవులు నిర్మించారంటే అది నమ్మేలా లేదని, దేవతలు కానీ అపర శక్తి సంపన్నులుగా ఉన్న మానవాతీత శక్తులు కానీ వీటిని నిర్మించి ఉంటారని మేధావులు అంటుంటారు. అలాంటి అద్భుత కట్టడాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. భారతీయ ఇంజనీరింగ్ నైపుణ్యానికి భారతీయ శిల్పకళా సంపద తిరుగులేని నిదర్శనం, అందులోని ముఖ్యమైనది ఎల్లోరా గుహలు. ఎల్లోరా గుహలలోని 16వ గుహలో నిర్మించిన కైలాస దేవాలయం చాలా అద్భుతమైనది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్కు 29 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్లోరా గుహలోని కైలాస దేవాలయం ప్రత్యేకత అన్నీ ఇన్ని కావు. ప్రపంచంలోనే అతిపెద్ద శిల్పకళాఖండం ఇది. అంతకన్నా గొప్ప విషయం ఏంటంటే, ఒక పర్వతాన్ని పైనుంచి కిందకు చెక్కుతూ ఒక అద్భుతమైన దేవాలయ సముదాయాన్ని ఆవిష్కరించారు. ఆ దేవాలయం కూడా ఆషామాషీది కాదు. అను అనువున భారతీయ శిల్పకళా నైపుణ్యం ఉట్టిపడుతూ ఉంటుంది. కళ్ళు చెదిరే శిల్పాలు అలనాటి వైభవాన్ని నేటికి మనతో చెప్తున్నట్లే చూస్తుంటాయి. రాష్ట్రకూటుల హయాంలో నిర్మించిన ఈ అద్భుత దేవాలయాన్ని వీక్షించిన విదేశీ శిల్పులు, ఇంజనీరింగ్ మేధావులు కూడా వేల సంవత్సరాల క్రితం నాటి భారతీయ శిల్పకళను చూసి నమ్మలేక నోళ్లు వెళ్ళబెట్టేశారు. 8వ శతాబ్దంలో దీన్ని నిర్మించారు. దేవాలయ ఫలకాలపై ఉన్న శాసనాల ఆధారంగా దీని నిర్మాణం 706లో ఆరంభమైంది, 774లో పూర్తయిందని తెలుస్తుంది. అంటే 1800 కాలంలో దీన్ని నిర్మించారన్నమాట. దీన్ని లెక్క ప్రకారం చూస్తే ప్రపంచ ఇంజనీరింగ్ మేధావుల మెదళ్ళు ఒక్కసారిగా షాక్కి గురైంది. రాతిని కట్ చేయడానికి ఇప్పుడున్న అత్యాధునిక సాంకేతిక పరికరాలు నాడు లేవు. భారీ బరువులను మోసేందుకు క్రేన్లు లేవు. అలాంటి రోజుల్లో ఒక పర్వతాన్ని ఇంత అద్భుతంగా చెక్కడమే ఒక మాయ అనుకుంటే, ఆ మాయని కేవలం 18 సంవత్సరాలలో చేయడం అసాధ్యం. ఇక్కడ దాదాపు 40 అడుగుల లోతులో ఉన్న ఒక స్వరంగం ఉంది. అక్కడ ఇది కుడివైపు మలుపు తిరిగి భూగర్భంలోకి దారితీస్తుంది. అయితే ఈ మార్గం క్రమంగా దానికున్న వెడల్పు కుదించుకుపోతూ మనిషి కూడా పట్టనంత ఇరుకు మార్గంగా మారిపోవడంతో ఇందులో ఏమున్నదన్న విషయం ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలీదు. ఎల్లోరా గుహల్లో మరో రహస్య మార్గం కూడా ఉంది. 10 అడుగుల లోతుకి వెళ్లేసరికి అది మనిషి పట్టనంత ఇరుకుగా మారిపోయింది. ఇంతకీ ఈ రహస్య సొరంగం మార్గాలలో ఏముంది? ఈ ఇరుకు మార్గాల్ని ఎవరు ఉపయోగించుకుంటారు? ఈ సొరంగాలను మనిషి కూడా పట్టనంతా ఎవరు తొలుచుంటారు? అసలు ఈ మార్గాలు మానవ నిర్మితాలేనా, లేక మనుషుల కన్నా చిన్నగా ఉండే మరే ఇతర జీవులైనా నిర్మించి ఉంటాయా అన్న ప్రశ్నలు సందర్శకులకు ఎప్పటికీ జవాబు దొరకని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. ఎల్లోరా గుహలలో భూగర్భంలోకి ప్రవేశించే మార్గం మనకు స్పష్టంగానే కనిపిస్తుంది. అయితే ఈ భూగర్భ ప్రాంతాలు సాధారణ దృష్టికి అందని రీతిలో ఉన్నాయి. ఎల్లోరా గుహలలో భూగర్భంలో అనేక సొరంగాలు ఉన్నాయని అక్కడి సెక్యూరిటీ గార్డులు చెబుతూ ఉంటారు. ఇవి క్రమంగా మనుషులు కూడా పట్టనంత ఇరుకుగా ఉంటాయట. వీటన్నిటికీ తాళాలు వేసినట్లు గార్డులు చెబుతూ ఉన్నారు. తాళాలు వేసి ఉన్న ఈ ప్రవేశ ద్వారాలను గమనిస్తే గనక ఇవి 3 నుండి 4 దశాబ్దాల క్రితమే మూతపడి ఉంటాయన్న విషయం మనకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఎల్లోరా గుహల్లోనే మరో రహస్య మార్గం కూడా ఉంది. ఇది కూడా ముందుకు పోయే కొద్దీ మనిషి కూడా పట్టనంత ఇరుకుగా మారిపోతుంది. అసలు ఈ మార్గాలన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? ఈ ఇరుకు మార్గాలన్నీ ఇంతకు ముందు ఎవరు ఉపయోగించి ఉంటారు? ఇవన్నీ కూడా ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి. ఎల్లోరాను దర్శించడానికి ఆగస్ట్ అక్టోబర్ మధ్యకాలం అనువైనది. కానీ విద్యార్థులకు వేసవి సెలవులు కారణంగా మే జూన్ నెలలలో పర్యాటకులు అధికంగా వస్తారు. రైలు ద్వారా ఔరంగాబాద్కు చేరుకొని అక్కడి నుండి బస్సులో కానీ కార్లు జీపులలో కానీ ఎల్లోరా గుహలకు చేరుకోవచ్చు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.